ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీ చేయాలని మందకృష్ణకు బీజేపీ ప్రతిపాదించింది పదకొండున పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ ఉంది ఎస్సీ వర్గీకరణపై పదకొండవ తేదీన ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణపై ప్రకటన నేపథ్యంలో దళిత ఓట్లపై బీజేపీ ఫోకస్ పెంచింది బీసీ ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణతో బీసీ దళిత ఓట్లను కోల్లగొట్టాలని బీజేపీ నిర్ణయించింది మందకృష్ణ మాదిగ పోటీకి అంగీకరిస్తే మధిర స్థానాన్ని కేటాయించే అవకాశం కూడా ఉంది మందకృష్ణ మాదిగ ముందు బీజేపీ ప్రతిపాదన ఖమ్మం జిల్లా మధుర నుంచి పోటీ చేయాలని ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు నరేష్ చెప్పండి పదకొండున జరగబోయే సభలో పిఎం మోదీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ప్రకటన చేసే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి ఒకవేళ ఆ ప్రకటనగానే వెలువడితే మందకృష్ణ మాదిగా మధ్య నుంచి పోటీ చేసే అవకాశం ఉందా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఏ విధంగా బీజేపీ వ్యూహాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా పదకొండు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే రేపటితోనే నామినేషన్ల ప్రక్రియ ముగియబోతోంది ఇందులో భాగంగానే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం మందకృష్ణ మాదిగను మదిరి నుంచి పోటీ చేసేదానికి ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది దీనికి గనక అంటే మదిరి నుంచి పోటీ చేసేదానికి కనుక మందకృష్ణ మాదిగ ఒప్పుకుంటే ఆయనకు మందకృష్ణ మంద మాదికు టికెట్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది దీనికి ఒక ప్రధాన కారణంగా కూడా ఉంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎల్లుండి పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది ఈ సభను బీజేపీ ఏదైతే గేమ్ చేంజర్గా కూడా చెప్తున్న పరిస్థితి ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రాబోతున్నారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంటే ఏబీసీడీ వర్గీకరణకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రిని ఏదైతే బీజేపీ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతలు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీజేపీ సూర్యాపేట సభలో ప్రకటించింది రేపు పదకొండవ తేదీ పదకొండవ తేదీన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కీలక ప్రకటన కనుక వస్తే అటు బీసీ ఓట్లను ఇటు దళిత ఓట్లను కొల్లగొట్టాలనేది బీజేపీ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా జాతీయ నాయకత్వం యొక్క ఆలోచనగా ఉంది ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మధుర సీట్ నుంచి మందకృష్ణ మాదిగను పోటీ చేయాల్సిందిగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కోరుతుంది దీనికి కనుక ఆయన అంగీకరిస్తే ఇవాళ ఐదవ జాబితాలో ఆయన పేరు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఒక పదకొండు స్థానాలకు పెదపల్లి సంగారెడ్డి నర్సంపేట్ మధిర అలంపూర్ దేవరకద్ర నాంపల్లి సికింద్రాబాద్ కంటోన్మెంట్ శేర్లింగంపల్లి మల్కాజ్గిరి మేడ్చల్ ఈ నియోజకవర్గాలకు బీజేపీ ప్రకటించాల్సి ఉంది సో మందకృష్ణ మాదిక నిర్ణయం కోసమే వెచ్చి చూస్తున్నట్టు తెలుస్తుంది ఆయన కనుక అంగీకరిస్తే ఐదో లిస్టు మరి కాన్సెప్ట్లోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే గతంలో కూడా పాలకుర్తి నుంచి అదే వర్ధనపేట నుంచి కూడా ఆయన పోటీ చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి మంద కృష్ణ అయితే ఇక్కడ ఇంకొక ఏదైతే ప్రతిపాదన కూడా కనిపిస్తుంది మంద కృష్ణ మాదిగ్గను బీఫా మీద బీజేపీ బీఫా మీద పోటీ చేయించడం ఒకే అయితే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అక్కడ బీజేపీ అభ్యర్థి లేకుండా ఆయనకు మద్దతునిచ్చే అంశాన్ని కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తుంది ఎందుకంటే మందకృష్ణ కృష్ణ మాదిగా బీఫాంతో బీజేపీ బీ పోటీ చేస్తే కొంత ఆయనకు అంతా కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉండదు సో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా అక్కడ దళిత ఓట్లు కావచ్చు బీసీ ఓట్లు కావచ్చు ఇటు బీజేపీ సానుభూతి పనులు కావచ్చు వీళ్ళంతా కూడా మందకృష్ణ మాదికు సానుభూతి అంటే ఆయనకు మద్దతు తెలపడం ద్వారా ఆ సీట్ను బీజేపీ గెలుచుకోవచ్చు అనేది ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఒక ఎత్తునైతే వేస్తుంది అది ఇది మాత్రం ప్రస్తుతం చర్చల దశలో ఉంది కాసేపు అంటే ఈ రోజు సాయంత్రానికి అంతా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ మందకృష్ణ కృష్ణ గనుక కనుక ఒప్పుకుంటే నిజంగానే ఇది కొంత సంచలనంగా కూడా మారే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మందకృష్ణ కృష్ణ మాదిగా విజ్ఞప్తి మేరకే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన భారీ బహిరంగ సభను పరేడ్ గ్రౌండ్ లో పెడుతున్నట్టు స్వయంగా కిషన్ రెడ్డి ప్రకటించారు ఒక రెండు మూడు రోజుల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మందకృష్ణ మాదిగా చాలా కాలంగా ఎస్సీ వర్గీకరణ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇది దశాబ్దాల కాలంగా ఉన్న డిమాండ్ కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మందకృష్ణ మాదిగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ నాయకత్వం గతంలో కూడా ఆయనకి హామీ ఇచ్చింది ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటాము కీలకమైన సమయంలో అనేది గతంలో అమిత్ షా కావచ్చు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీ కావచ్చు గతంలో చెప్పారు సో ఈ నేపథ్యంలోనే మరొక రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన వస్తుందని చెప్పి బీజేపీ రాష్ట్ర వర్గాల సమాచారం ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించిన కీలక ప్రకటన పదకొండవ తేదీ కనుక వస్తే అటు బీసీ ఓట్లు ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించింది ఇక ఎస్సీ వర్గీకరణ ఏబీసీ వర్గీకరణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటే ఇటు దళితుల ఓట్లు ఈ రెండు ఓట్ల ద్వారా అదేవిధంగా బీజేపీ సానుభూతి పనులు అదేవిధంగా కొంత హిందూ ధర్మం ప్రకారం హిందూ ధర్మం మీద బీజేపీ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ సానుభూతి పర్లు ఓట్లు ఇవన్నిటిని కూడా తమ వైపు తిప్పుకుంటే కొంత మ్యాజిక్ ఫిగర్ అంటే మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రావాలంటే కూడా మీద ఆధారపడాల్సి వస్తుంది అనేది బీజేపీ చాలా గట్టిగా నమ్ముతుంది ఎందుకంటే కనీసం ఒక ఇరవై ఇరవై స్థానాలు తెలంగాణలో గెలిస్తే కనుక ఖచ్చితంగా కింగ్ మేకర్ కావచ్చు అవసరం ఉంటే కింగ్ కూడా కావచ్చు అనేది బీజేపీ భావిస్తుంది సో ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది కొత్త ఎత్తులకు తెరదీస్తుంది ఇవి ఎంతవరకు గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో అమల్లోకి వస్తాయి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది రైట్ రైట్ నరేష్